నిజాంపేట మండల కేంద్రంలోని రేణుకమాత ఫంక్షన్ హాల్లో నిజాంపేట గ్రామానికి చెందిన కొమ్మటబాబు కుమార్తె జయంతి వివాహానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కర్ణాటక రాష్ట్రంలో 214 సీట్లకు గాను 130 సీట్లు కైవసం చేసుకుని భారీ విక్టరీతో గెలుపొందుతున్న తరుణంలో నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందుందని ఇంతటి ఆదరణను చూసి కర్ణాటక ప్రజలను ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మునుముందు మొదటత్వ పార్టీ నమ్మే స్థితిలో ప్రజలు లేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కే బ్రహ్మరథం పడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేసిన కర్ణాటక కాంగ్రెస్ నాయకులకు, ప్రజలకు నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు రామావత్ వినోద్ పెళ్లిరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి చైర్మన్ ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎక్స్ ఎంపీపీ సుదర్శనం, మండల అధ్యక్షులు లింగంగౌడ్, జిల్లా కార్యదర్శి పంజాబ్ మహేందర్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, ఉపాధ్యక్షులు మారుతి, కాకి రాజయ్య, భూమాగౌడ్, రమావత్ రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే భారతదేశంలో ఉన్న సెక్యులర్ నాయకులందరూ వాళ్ళది కూడా విజయంగా భావిస్తూ, ఇయ్యాలటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా మీరు చూడండి, ఇప్పుడు మతతత్వ పార్టీలది నడవదు, సెక్యులర్ పార్టీ పని మీద అభివృద్ధి మీద ఓట్లు వస్తాయి. నిన్న జరిగిన ఎలక్షన్లో ఒక దేశ ప్రధానమంత్రి ఒకటే కంటిన్యూ 6 దినాలు ఒక రాష్ట్రంలో ఉండడం చరిత్రలోనే మొదటిసారి. అది కూడా మతంను రెచ్చగొట్టేటందుకు ముస్లిం రిజర్వేషన్ తీసేస్తున్నాం, మా హిందూ మతాలకు ఒకటి, ముస్లిం మతాలకు అట్లా, క్రిస్టియన్స్కు ఎంత భయపట్టించినా ప్రజలు భయపడకుండా నీ కరప్ట్ ప్రభుత్వం వద్దు, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కరప్ట్ ప్రభుత్వం, ఎలాంటి అభివృద్ధి లేదు, ఈ మతం పేరు ఇంకా నడవది నీకు, అందుగురించి పనిచేసే సర్కార్ కావాలా, పనిచేసే సర్కార్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఇవ్వగలుగుతుంది అనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున కర్ణాటక ప్రజలు సెక్యులర్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు నా తరఫు నుంచి, మా నిజాంపేట్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అక్కడ ప్రజలకు నాయకులకు అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.